నమస్తే సార్. నమస్కారం సార్. అద్భుతమైనటువంటి విజయం కొట్టారు సార్. మా ఆఫీస్కి మళ్ళీ వచ్చారు సార్. మా ఆఫీస్లో ఇదే ఆఫీస్లో మనం మాట్లాడుకున్నాం. అవును సార్. మీరు నేను సైకిల్తోనే ధీమాగా వెళ్తానని చెప్పారు. అది పెద్ద వైరల్ పాయింట్ అయిపోయింది. ఎలా ఉంది సార్? అంటే ఈ సక్సెస్ అదృచ్ఛికమా, యాక్సిడెంట్లా, లేకపోతే మీరు కష్టపడి తెచ్చుకున్నది? ఎందుకంటే ఇప్పటికీ చాలామంది దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. రైట్ సార్. అవును సార్. కొంతమంది దీన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఈ సక్సెస్ని. సార్ ఇంకా కూడా కొంచెం పబ్లిసిటీ చేశారు, ఆడావిడ చేశారు, మీరే లేపారు, ఇలా రకరకాల మాటలు అంటున్నారు. బట్ మీ కష్టం మాకు స్క్రీన్ మీద తెలిసింది, మీ ప్లానింగ్ తెలిసింది సార్. మీరు ఎలా చూస్తున్నారు ఈ విజయాన్ని? సార్ డెఫినెట్గా ఇప్పుడు లెట్స్ సే మేము పెట్టిన దానికి డబల్ రావడానికి మేము పడిన కష్టం సార్. దానికి మించిన ఇంకొక డబల్ రావడానికి ఆడియన్స్ ఈ సినిమాని ఓన్ చేసుకోవడం సార్. అంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని ఆడియన్స్ డిసైడ్ అయ్యారు సార్. అంటే ముందు నుంచి కూడా ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ అయితే బాగుంటుందిరా అని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అది రీజన్ సార్. దానికన్నా డబుల్ అయింది సినిమా. అది ఇంకా దేవుడి మ్యాజిక్ సార్. అంతే, అది ఒక కంప్లీట్గా అది మ్యాజిక్. అది అసలు అంటే నేను కూడా అసలు రోజు రోజుకి ఒక్కొక్క రికార్డు నాకు పంపిస్తూ ఉంటే కనుక నాకు ఫస్ట్లో డ్రీమ్లో ఉన్నాను అనిపించేది. ఇప్పుడు ఇంకేంటి అంటే కనుక డెఫినెట్గా ఇప్పుడు నేను దేవుణ్ణి బాగా నమ్మేవాడిని, బట్ ఎప్పుడు కూడా ఇంత డివోషనల్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో ఎవ్రీ టైం నేను ఒక రికార్డ్ చూస్తున్నప్పుడు చాలా, అంటే నాకు ఒక తెలియని ఏదో ఫీలింగ్ వస్తుంది లోపల నుంచి. అంటే నేను సాధించానన్న ఫీలింగ్ కన్నా ఎవరో చేస్తున్నారు ఇది, ఏదో సమ్ డివోషనల్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే ఇది ఇంత పెద్ద సక్సెస్ చేస్తే నెక్స్ట్ జయ హనుమాన్ సినిమా వీడి బాగా తీసుకోవడానికి ఉంటుంది అని హనుమంతుడే ఇంత పెద్ద సక్సెస్ చేస్తున్నాడా అనిపిస్తుంది. అంటే నా రెస్పాన్సిబిలిటీ పెంచేస్తుంది. సో అలా చూస్తున్నాను అనమాట నేను. బట్ నిజంగా సార్ రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక 5 నిమిషాలు కూడా నేను ఖాళీగా లేను. కంటిన్యూస్గా ఈ సినిమాని ఇంకా జనాలకు ఎలా తీసుకెళ్ళాలి అని ఇంకా పనిచేస్తూనే ఉన్నాము. ఒక్క 1 మినిట్ కూడా మేము సెలబ్రేట్ చేసుకోలేదు, ఒక్క పార్టీ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు. ఓకే, సో ఇప్పుడు ఇది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆ రోజు రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు అసలు ఫోన్ రింగ్ అవ్వడం మానలేదు సార్. రింగ్ అవుతూనే ఉంది. నేను ఒక కాల్ మాట్లాడే లోపల ఇంకొక 4 కాల్స్ వస్తున్నాయి. అంటే ఏమైపోతుందంటే చాలామంది ఫోన్స్ నేను, అంటే లైక్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే చాలామంది ఫోన్స్ నేను మాట్లాడలేకపోతున్నాను, మెసేజెస్ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. బికాస్ సింగీత శ్రీనివాసరావు గారు చెప్పారు సార్, నాకు రిలీజ్ రోజు ఫస్ట్ ఆయనే కాల్ చేశారు. చేసి, ప్రశాంత్, ఫెయిల్యూర్ హ్యాండిల్ చేయడం కన్నా సక్సెస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అండ్ నీ లైఫ్లో ఇప్పుడు నువ్వు ఉండబోయేది ది మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. సో నీకు సినిమా ఫస్ట్ సినిమా అవకాశం రానప్పుడు నీకు స్ట్రగుల్ ఉంటుంది కదా, అది నీ లైఫ్లో మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ అని అనుకుని ఉండొచ్చు నువ్వు. బట్ అది కాదు, ఇది దానికి 10 టైమ్స్ మోర్ డిఫికల్ట్ అన్నారు. నాకు ఆ రోజు అర్థం కాల, ఏముంటుంది సక్సెస్ సినిమా అందరికీ నచ్చింది కదా, ఇక్కడి నుంచి అంతా హ్యాపీనెస్సే అనుకున్నా నేను. బట్ ఆ రోజు నుంచి ఇంకా టెన్షన్ పెరిగింది, ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా ఇది వరకు ఇష్టం వచ్చిన సినిమా తీసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడు కూడా ఒక లేదు ఇలాగ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఇప్పుడు ఐఎమ్ వెరీ హంబల్డ్, ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. బట్ ఇదంతా ఒక మ్యాజిక్లా ఉంది సార్. చెప్పాలంటే ఒక సర్రియల్గా ఏదో జరుగుతుంది. మీరు కానీ హీరో కానీ ప్రొడ్యూసర్ గారు కానీ సార్ మీరంతా కూడా డివోషనల్ టచ్ తోటే మొదటి నుంచి మాట్లాడుకుంటూ వచ్చారు. కరెక్ట్ సార్. మీ సినిమాకి ఎన్ని ఇబ్బందులు, ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రొడక్షన్ వైజ్గా, సార్ హీరోకి ఎన్ని రకాల ట్రాలింగ్ వచ్చినా, సార్ మీకు ఎంత ప్రెజర్ వచ్చినా, సార్ మీ అందరూ కూడా హనుమంతుడే చూసుకుంటాడు అంటూనే వచ్చారు. మీరందరూ కూడా అది వెళ్ళారు. అలా అలాంటి టైంలో జనాలకి మీ సినిమా మీద వాళ్ళు ఓన్ చేసుకునే ఫీలింగ్ కూడా వచ్చింది. అందరు కలిసి ఒకళ్ళని తొక్కేస్తున్నారు, అందరూ కలిసి ఒకళ్ళని కార్నర్లో చేస్తున్నారు, అందరు కలిసి వాళ్ళని పక్కకి వెళ్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా మీ సినిమా వాళ్ళదన్న ఫీలింగ్ తీసుకొచ్చింది ముందు. అది అసలు ఈ సినిమాకి పెద్ద ఫోర్స్ అయింది. అది నేను యాక్చువల్లీ ఈ సినిమా రిలీజ్ 1 మంత్ ముందు కాదు సార్, ఒక 1 ఇయర్ బ్యాకే నేను మీతో కూడా అన్నానేమో నాకు గుర్తులేదు. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి, ఇప్పుడు మహానటి సినిమా మీరు థియేటర్కి వెళ్ళడమే ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుని వెళ్తారు. అదే
సో బాహుబలి 2 ఆర్ బాహుబలి 1 మనం థియేటర్లోకి వెళ్ళేటప్పుడే ఇది ఇండియాస్ ప్రైడ్ అని ఎప్పుడైతే మనం అంటామో ఈ సినిమా సక్సెస్ అయితే బాగుండు అంటే ఇప్పుడు మనం ఒక ఇండియా మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇండియా గెలిస్తే బాగుండు అని మనం ఎలాగైతే అనుకుంటామో నాకు ఎందుకో ఈ సినిమాకి అది ఉంటుంది రిలీజ్ టైంలో అని అనిపిస్తుందని మీతో కూడా అన్నట్టు గుర్తున్నారు. ఇది మనం కూడా ఇంటర్వ్యూ ఈ సినిమా సంబంధించి. అవునవును సార్, అవును. మీ బర్త్డే కలిసాము, సినిమా ముందు కలిసాము, ఇప్పుడు కలిసాము. అది అక్కడ బర్త్డే ఇంటర్వ్యూలో మీరు మెన్షన్ చేసినట్టు గుర్తు నాకు. మళ్ళీ అది రిలీజ్ టైంలో అది చాలా స్ట్రాంగ్ అయింది సార్, నేను అనుకున్న దానికన్నా 10 times స్ట్రాంగర్ అయింది. అవును సార్. కానీ ఇప్పుడు మీరు సినిమాని ప్రేమగా చూశారు, చెక్కారు, చాలాసార్లు చూసుకుని ఉంటారు. మీరు ఆ కాన్ఫిడెన్స్, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి బలంగా చెప్పారు. అవును సార్, అవన్నీ అయిపోయాయి. బట్ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఒకసారి చూసారా? నేను చూడలేదు సార్ అసలు. అంటే లైక్ ఈ ఆ దృష్టితో చూస్తే. అవునవును సార్, నేను ఫస్ట్ డే ప్రివ్యూ రోజు చూశాను. ఆ రోజు అసలు ఆ థియేటర్లో ఆ గోళ అది అంటే పేపర్లు తీసుకుని వచ్చి ఇస్తున్నారు సార్ మన సినిమాలో. అంటే నాకు అర్థం కాలా, అంటే పెద్ద హీరోల సినిమాలకి, నేను కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి చిన్నప్పుడు పేపర్లు తీసుకుని వెళ్ళాను. ఆ పేపర్లు పొద్దున్నే కొనుక్కుని న్యూస్ పేపర్లు కట్ చేసుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో ఈ సినిమాకి ఎందుకు పేపర్లు తీసుకొచ్చారో నాకు అర్థం కాలా. తర్వాత నాకు నన్ను ట్యాగ్ చేస్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో, అవి చూస్తూ ఉంటే జనాలు ముందే ప్రిపేర్ అయిపోయి ఆ పేపర్లు ఇసరడాలు అది ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు. నేను ఓవర్వెల్మింగ్ అనమాట అది చాలా. నిజానికి కరెక్ట్, ఎందుకంటే నేను రాసే ఐటెంలేనా, వేసే ట్వీట్లేనా, లేకపోతే చేసే ఇంటర్వ్యూలేనా, వాటికి వచ్చే రెస్పాన్స్ సినిమాకి వచ్చిన బజ్జని చాలా వరకు చెప్పేస్తుంది. అవునవును సార్. సో హనుమాన్కి రిలీజ్కి ముందే హనుమాన్తల కంటెంట్ ఏదైతే ఆ ఫార్మ్ ఏ ఫార్మ్ అయినా సరే ఆ కంటెంట్కి విపరీతంగా ఇది వచ్చింది. అప్పుడే దాని సక్సెస్ తెలుస్తూ వచ్చింది. తెలుగులోనే కదా సార్, నార్త్ ఇండియాలో కూడా ఓపెనింగ్స్ చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి మాకు. అక్కడ ఒక పెద్ద స్టార్ని కలిసాను నేను, ఒక కపుల్ ఆఫ్ పీపుల్ని కలిసాను ఆఫ్టర్ రిలీజ్. వాళ్ళందరూ ఫస్ట్ 2-3 days చూసేసారు సినిమా. అంటే ఒక సినిమాకి హైప్ వచ్చింది, అంటే ముందు రిలీజ్కి ముందే సినిమాకి హైప్ వచ్చింది బికాస్ ఆఫ్ టీజర్ ట్రైలర్. అది కూడా డెఫినెట్గా మంచి రోల్ ప్లే చేశారు సార్. కానీ సినిమా మీరు ఈ రేంజ్ అనుకునేది తీయలేదు అస్సలు సార్. అస్సలు ఒక సూపర్ హీరో సినిమా అంతే సార్, ఒక చిన్న హీరో తోటి నీట్గా చేద్దామని అంతే సార్. ఒక మన తెలుగు సినిమా కావాల్సిన ఫార్మాలిటీస్, ఫార్ములా ఇవన్నీ కలిపి పెట్టి, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కూడా అలాగే వెళ్తుంది. అవునవును సార్. అవును సార్, జగన్ కూడా. అవును సార్. బట్ ఈ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ హుక్ జనాల్ని పెట్టేసింది. అవును సార్. అది దాన్ని అలా ప్లాన్ చేయడానికి ఎన్నాళ్ళు పెట్టింది మీకు, అంటే స్క్రిప్ట్ మీద? సార్ ఈ స్క్రిప్ట్ సార్ ఓవరాల్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది సార్. ఎప్పుడు కూడా నేను జాంబీ రెడ్డి దగ్గర నుంచి ఎప్పుడు బాగున్న స్క్రిప్ట్తో మూవీస్ చేయలేదు సార్. ఒక స్టోరీ ఉండేది, సో షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం స్లోగా. ఇంకా ఈ స్క్రిప్ట్లో ఇంకేం బెటర్ చేసుకుంటూ వెళ్ళచ్చు, అలా బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇది కూడా క్లైమాక్స్లో ఇంత లెందీ క్లైమాక్స్ అనుకోలేదు ఇనీషియల్గా. అంటే హనుమంతుల వారిది, ఎందుకంటే మేము అఫోర్డ్ చేయలేమని మా దగ్గర ఉన్న బడ్జెట్స్. ఇనీషియల్ ఫస్ట్ డ్రాఫ్ట్లో కూడా హనుమంతుల వారు వస్తారు అన్నది ఉంది, బట్ 2-3 షాట్లే ఉన్నాయి మా దగ్గర అప్పట్లో. అంతే బడ్జెట్ ఉంది మాకు చేయడానికి. ఇప్పుడు ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిన తర్వాత హైప్ పెరిగిందో అప్పుడు కొన్ని షార్ట్స్ పెంచాం. సో ఇంకా హైప్ పెరిగే కొద్దీ ఓకే హనుమాన్ చాలీసా ఫస్ట్ ఏ అనుకున్నాం, ఫస్ట్ 2 lines చేద్దాం అనుకున్నాం. తర్వాత ఒక 4-5 lines, ఒక 10 lines వరకు చేద్దాం హనుమాన్ చాలీసా అనుకున్నాం. అంతట్లో లేదు హనుమాన్ చాలీసా ఫుల్ చేద్దాం, ఫుల్ హనుమంతుల వారిని ఫుల్గా మనం చూపిద్దాం అని చెప్పి మొత్తం మన బడ్జెట్ అంతా సినిమాకి అయ్యే బడ్జెట్లో ఒక 20% అక్కడ అయినా పర్లేదు, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అంటే మేము స్టోరీ బోర్డ్లా చూసుకునేవాళ్ళం సార్, సినిమా చూస్తున్నప్పుడల్లా సరే స్టోరీ బోర్డ్లాగా వచ్చేది. ఆ స్టోరీ బోర్డ్ గీసుకుని ప్రతి షాట్, ఇప్పుడు మీరు ఫైనల్గా చూసిన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ప్రతిసారి మాకు ఏం ఫీలింగ్ వచ్చేదంటే సినిమాలో మేము ఎన్ని తప్పులు చేసినా ఈ ఎపిసోడ్ మమ్మల్ని కాపాడేస్తుంది. సో ఏ చిన్న మిస్టేక్స్ అంటే లైక్ డెఫినెట్గా అవుతూ ఉంటాయి కాబట్టి, మనం 100 times సినిమాని ఎంత బెటర్ చేసినా సరే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ముందు సినిమా అంతా మర్చిపోతారు అన్నది మాకు ఆల్వేస్ వీ ఫెల్ట్ ఇట్. బట్ ఫైనల్గా నేను మొత్తం అంతా హనుమాన్ చాలీసా ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నది ఉందో అది నేను రిలీజ్కి 2 days ముందే చూశాను. నేను కూడా థియేటర్లో ఫైనల్గా కాపీ రెడీ అయిపోయింది, ఇంకా కాపీ పంపిస్తున్నాం 4 days ముందు కాపీ మేము ఎప్పుడైతే పంపిస్తామో అప్పుడు థియేటర్లో ఫైనల్గా వేసుకుని పెన్ను పేపర్ లేకుండా కూర్చొని నీట్గా చూశాను సార్. చూసినప్పుడు నా హార్ట్ బీట్ ఎంత పెరిగిపోయిందంటే యాజ్ అన్ ఆడియన్స్ చూస్తున్నాను నేను ఫర్ ద ఫస్ట్ టైం. అన్ని షార్ట్స్ వచ్చేసినాయి, లాస్ట్ షార్ట్ కూడా వచ్చేసింది, అయిపోయింది. పెట్టుకుని చూస్తే నా యాపిల్ వాచ్లో హార్ట్ బీట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ అంబులెన్స్ని పిలవండి అని వచ్చింది నాకు. అంత హార్ట్ బీట్ వచ్చింది నాకు.
అంటే నాకు అనిపించింది అరే యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు తెలుసు నెక్స్ట్ షార్ట్స్ ఏమొస్తాయో నాకు చాలా క్లియర్గా తెలుసు, దాని మీద వర్క్ చేస్తున్నాను 2 ఇయర్స్ నుంచి, బట్ స్టిల్ ఐ కుడ్ ఫీల్ దట్ ఐ నో మై హార్ట్ బీట్ వాజ్ రైజింగ్ సో మచ్, ఆడియన్స్కి ఇంక ఎలా ఉంటుందని అనిపించింది బికాస్ దే డోంట్ నో ద నెక్స్ట్ షార్ట్. సో అది ఏదైతే ఆ రోజు అనిపించిందో ఆ రోజే మాకు అనిపించింది అంటే 1 వీక్ ముందే వీ డన్ సంథింగ్ అన్న కాన్ఫిడెన్స్ అయితే మాకు వచ్చింది. సో అందుకే మేము కొంచెం ఇంటర్వ్యూస్లో అట్లా ఇట్లా కొంచెం కాన్ఫిడెంట్గా నేను మాట్లాడేది కూడా దాని గురించే. అంటే ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది, హనుమంతుడిని ఎక్కడో ఉన్న హిమాలయాల్లో ఉన్న గుహలోంచి బయటికి తీసుకొచ్చి యూజువల్గా టక్మని బయటికి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేయచ్చు, బట్ ఎక్కడెక్కడో అన్ని ప్రపంచం అంతా చూపించి ఇంపార్టెంట్ ప్లేస్లు అన్నీ చూపించుకుంటూ అది ఆ ఐడియా ఎలా వచ్చింది? అదే నేను ఎప్పుడైతే మా సిస్టర్ స్నేహ కూడా మేజర్ రోల్ ప్లే చేసింది అందులో, సో తనే ఎక్కువ పుష్ చేసింది అందులో, లేదు ఫుల్ హనుమాన్ చాలీసా చేద్దాం అని చెప్పి చాలా షార్ట్స్ తను డిజైన్ చేసింది. అంటే హనుమంతుడు అక్కడి నుంచి ఆ రావడం స్టోరీ బోర్డు అంతా కూడా తను డిజైన్ చేయించింది మన ఆఫీస్లో ఉన్న స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులతో. సో నేను చెప్తాను మన దగ్గర ఇంత డబ్బులు లేవు మనం చేయలేము, ఇది చాలా బాగుంది, ప్రతి షార్ట్ ఒక్కొక్క షార్ట్ అదిరిపోయింది, కొన్ని షార్ట్స్ నేను చెప్పినవి ఉన్నాయి, మేజర్ షార్ట్స్ తనేవే డిజైన్ చేసింది. నేను బడ్జెట్ మన దగ్గర లేదు లేదు అంటే ఏం పర్లేదు ట్రై చేద్దాం నిరంజన్ గారితో మాట్లాడి, సో ఇప్పుడు ఫోటో రియలిస్టిక్ చేయాలి, మీరు చూస్తే కానీ సినిమాలో హెయిర్ కూడా ఇలా కదులుతూ ఉంటుంది, అంత డీటెయిల్గా చేసాం. సో యాక్చువల్గా అయితే కనుక అయోధ్య రామ మందిర్ పైనుంచి రావాలి హనుమంతుడు ఒక సీక్వెన్స్, ఇప్పుడు నేను అలాగా సినిమాలో లేదు కాబట్టి ఫస్ట్ టైం ఇప్పుడే చెప్తున్నాను. మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఒక బంచ్ ఆఫ్ ఇప్పుడు మనకి వారణాసి షార్ట్స్ ఉన్నాయి కదండి, ఆ ప్లేస్లో యాక్చువల్గా రావాల్సిన షార్ట్స్ ఏంటి అంటే అయోధ్య రామ మందిర్ దగ్గర దీపాలు ఉంటాయి కదండి, ఆ దీపాలన్నీ ఒక పాప వెలిగించడానికి ట్రై చేస్తూ ఉంటుంది, చాలా ఎక్కువ దీపాలు ఉంటాయి, ఎక్కువ దీపాలు ఉంటాయి వెలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, వెలిగించలేకపోతున్న సిచ్యువేషన్ అనమాట. ఎప్పుడైతే హనుమంతుల వారు అలా వెళ్తారో దీపాలన్నీ అలా వెలుగుతాయి మొత్తం అన్నీ. సో అది ప్లాన్ చేసాము బట్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయాము పర్మిషన్స్ అవి కుదరక. బట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన అసలు నిజానికి అంటే మీరు కేవలం మీ ఐడియా ప్రకారం అంటే డబ్బులు సరిపోలేదనో మరో ఉద్దేశంతో వెంటనే ఇక్కడ తీసుకొచ్చి ఉంటే అంత ఇది ఉండకపోవచ్చు సార్. అసలు అవన్నీ మీరు ఏమైందంటే జనాల్ని హనుమంతుడితో పాటు ఒక తీర్థయాత్ర తీసుకెళ్ళి తీసుకొచ్చినట్టుగా వచ్చింది. అవునవును సార్. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడంటే హీరో లేచి ఎదబట్టు వెనకాల రాముడు తీసుకొచ్చాడు అది ఆ సీన్ కూడా చాలా లాస్ట్లో కన్సీవ్ చేసిన సీన్ సార్ అది. అది అంటే సినిమాలో సెకండ్ హాఫ్లో ఏదో లాగింగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో ఎక్కడో మ్యాజిక్ మిస్ అవుతుంది, అంటే ఒక అంటే సిస్టర్ డ్రామా కానీ అవి కానీ మనకు ఏదైతే సినిమాకి హార్ట్ కావాల్సి వస్తుందో అవి పెట్టుకుంటూ వెళ్ళాం. సో మేజర్ టైం ఏమైపోయింది అంటే ఒక సూపర్ హీరో సినిమా నుంచి బయటకు వచ్చేసామనిపించింది. సో ఒక మ్యాజిక్ జరగాలి మళ్ళీ, నేను ఫస్ట్ హాఫ్లో జరిగిన మ్యాజిక్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ మ్యాజిక్ జరగట్లేదు అనిపించి ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒకరోజు సడన్గా ఈ థాట్ వచ్చింది. సో బుల్లెట్స్తో ఇలా రాముల వారిని ఫైర్ నుంచి అలా బ్యాక్గ్రౌండ్ అలా వస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఐడియా ఇమేజ్ వచ్చింది నాకు. ఆ ఇమేజ్ వచ్చింది వెంటనే నేను ఫోన్ చేసి అది ప్లాన్ చేయండి షూట్ అని చెప్పి అది అప్పటికప్పుడు రాసి అప్పటికప్పుడు షూట్ చేసామన్నమాట అండి అదంతా. సో దాంతో మాకు ఏ అయితే సినిమాలో ప్రాబ్లమ్స్ అనిపించినాయో చిన్న చిన్నవి అవన్నీ ఆ ఒక్క సీన్తో లాక్ చేసాం. సో అవన్నీ అంటే లైక్ నైట్ టైం వీడి పవర్స్ ఎలా వస్తున్నాయి అనిపించడం, ఇద్దరు హను తేజాలు కనిపించడం, ఇదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ కదా. ఒక కామన్ ఆడియన్గా మొదటి నుంచి మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే తేజాన్ని సూపర్ హీరోగా ప్రెజెంట్ చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు, లేదా మనం యాక్సెప్ట్ చేస్తాం, మాకు అనుమానం వచ్చింది. మీకు కూడా ఆ డౌట్ మేము 2-3 క్వశ్చన్లు కూడా ఎక్స్ప్రెస్ చేసాం. బట్ చివరి ఎప్పుడైతే మీరు హనుమంతుడి వారిని రాముల్ని ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళ ముందు తేజాన్ని పెట్టడంతో ఇంకా అసలు ఇదిలా కూడా అయిపోయింది. మీకు ఇప్పుడు ఎలా అనిపించింది సినిమా మొత్తం చూసిన తర్వాత తేజ బాగా చేసాడు అనిపించింది? ఇప్పుడు తేజ ఎలా ఉంటుందంటే ఇక్కడ 2 రకాల నోళ్ళు ఉంటాయి సార్. ఇవాళ సినిమా ఇంత అద్భుతంగా సక్సెస్ అయిపోయింది కాబట్టి మీ నమ్మకం గొప్ప, సైకిలే గెలిచింది, అదేంటి చిన్నకోరటి తేజ గెలిచింది అని నన్ను చాలామంది ట్రాల్ చేశారు, ఏంటి కారా సైకిలా అని. ఇదే కనుక అదృష్టం బాగుంది కాబట్టి మన అన్ని జరిగింది, ఇదే జరగలేకపోతే ఖచ్చితంగా ఇదే ఇండస్ట్రీలో ప్రశాంతం కావాల్సిందే ఏవెందుకు
అంత పోటీకి వెళ్ళాలి, అంత సినిమాలో రావాలా, లేదంటే ఏమి అంత పెద్ద సినిమాకి పోటీ చేయాలా? కరెక్ట్ సార్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్, అనే మాటలు వినపడేది 100%. బట్ ఇవాళ సక్సెస్ మనకి, ఇవాళ నాకు హ్యాపీగా ఉంది. అవును సార్. ఇప్పుడు సార్ నేను కూడా అదే అంటున్నాను సార్, మీరు యాక్చువల్గా అడిగింది మీ క్వశ్చన్ కాదు. అవును, జనాలు మీరు రిప్రజెంట్ చేసింది జనాల్ని. మేము అడిగేది ఎప్పుడైనా జనాల్లో ఫీలింగ్నే అడుగుతాం. బట్ నాకు అది అనిపించింది, మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉంటే కనుక అది ఫీలింగ్ సార్. నేను ఏం చెప్పినట్టు, అది సినిమా కొంతవరకు ఉపయోగపడింది సార్. సార్ నేను నెగిటివ్గా, మీరు సైకిల్ అవతల కారు, ఎందుకంటే అది వాళ్ళలో మరింత సింపతి జనరేట్ చేసి పెట్టింది సినిమా పట్ల. సో ఆ విధంగా నేను కూడా సినిమా కనీసం ఒక 0.1% నేను ఉపయోగపడ్డాను. అంచేత అది హ్యాపీ. బట్ ఇండస్ట్రీ ఇప్పటికీ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేశారు సార్. ఇప్పుడు మీ చుట్టూ ఆఫర్ల మీద ఆఫర్లు, ఫండ్లు సరిగా ఉంటాయి కదా సార్? సార్ ఎన్ని ఫోన్లు వచ్చాయి ఇప్పటికి? అయ్యో, అంటే లైక్ లెక్క లెక్కలేదు సార్. అసలు అంటే నా లైఫ్లో ఎప్పుడూ నా ఫోన్ అంత రింగ్ అవ్వలేదు అసలు. అంటే ఒక ఫోన్ మొక్కలు మాట్లాడుతున్నప్పుడు ఇంకో అట్లీస్ట్ ఇంకో 4-5 మిస్డ్ కాల్స్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉన్నాయి అసలు. అంటే లైక్ దిస్ ఇస్ టూ మచ్ టు హ్యాండిల్ అనమాట సార్. బట్ ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. ఎవరు ఫోన్ చేయకపోవడం కానీ అంటే ఒక రికార్డ్ కాదు సార్. అవును సార్. అమెరికాలో 5 మిలియన్లు సార్ ఒక కొత్త హీరో ఏదో చిన్న హీరో తోటి 2-3 సినిమాలు తీసిన మీరు కలిపి 5 మిలియన్లు అమెరికాలో కొలగొట్టడం అంటే అంత విషయం కాదు. లిమిటెడ్ ప్రైస్తో, లిమిటెడ్ ప్రైస్తో. అలాగే ఇక్కడ సంక్రాంతికి ఇది రికార్డు అనేటట్టు వసూలు చేసిందంటే, 200 కోట్లతో తీసిన సినిమాని 50 కోట్లతో తీసిన సినిమా దాటేయడం అంటే అంత చిన్న విషయం కాదు కదా. మా ఐడియా ఎప్పుడు ఏంటంటే, ఒక సినిమా మంచిగా తీస్తే కనుక, అంటే డబ్బులు ఇంత సంపాదించాలని సినిమా తీసామనుకోండి సార్, ఎప్పుడు డబ్బులు రావు సార్. సినిమా మీద 100% మీరు ఎఫర్ట్ పెట్టి బెస్ట్ ఫిల్మ్ తీయాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు అనేవి వెనకాల వచ్చేస్తాయి. కంటెంట్ సార్, కంటెంట్ సార్, 100%. కానీ ఇంకోటి విషయం అంటే, మీ దగ్గర ఒక విషయం గమనించింది ఏంటంటే, సినిమా ముందు కంటెంట్ ప్లాన్డ్గా వదిలి పబ్లిసిటీ సరే అది ఎలాగే ఎవరైనా చేస్తారు, మీరు కూడా చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు దాన్ని పట్టుకుని బోసుకు వెళ్ళారు చూడండి, అది మాత్రం ఇప్పటికీ పని చేస్తున్నాం సార్. అది మాత్రం మీ డైరెక్టర్లో మీ వల్లే సాధ్యం. నాకు తెలిసిన దొరికి ఏ డైరెక్టర్ సినిమాని అలా మొయిల కొంత నాగేశ్వన్ చేస్తారు, కొంచెం కొత్తగా ప్లాన్డ్గా సినిమాని ఎలా జనాల్లోకి నాగేశ్వన్ చేస్తారు. మళ్ళీ మిమ్మల్ని ఇంకొక 1-2 మంత్స్ ప్లాన్ ఉంది సార్ మేము, ఇంకా ఇంకా కొత్త కొత్త ఐడియాస్ బోర్లు ఉన్నాయి. ఇంకా ఈ సినిమా ఎవరెవరు తెల్లాలేస్తే ఢిల్లీలో కనిపిస్తారు, ముంబైలో కనిపిస్తారు, ఇక్కడ కనిపిస్తారు, ఎవరెవరికో సినిమా చూపిస్తారు, ఫోటోలు తీస్తారు. అసలు సినిమా మీద పోస్ట్ పబ్లిసిటీ మాత్రం మామూలుగా చేయలేదు, అది మాత్రం 100% గేట్ మీకే. థ్యాంక్ యూ సార్. సినిమా రిలీజ్ ముందు ఎవరికైనా వచ్చామో కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని మరింత లైమ్లైట్లో ఉంచి ఇంకా పెద్దలో మీదే గ్రేట్ కాదు సార్. థ్యాంక్ యూ. మీతో పాటు కూడా మీ తేజు. అవును సార్. కానీ సినిమా చూసిన తర్వాత బాలయ్య గారు అంటే వీడియోలు కూడా వచ్చాయి కానీ. అవునవును సార్. సో బాలయ్య గారు ఎలా ఫీల్ అయ్యారు ఆయన? అదే సార్, ఆయన వీడియోలో కూడా చెప్పినట్టు చాలా అద్భుతంగా ఉంది. నేను ఇంకా ఆయన మీద ఒక సీన్ చేశాను కదా, దాని గురించి ఏమైనా మాట్లాడతారేమో, దాని గురించి మాట్లాడలేదు. హాలీవుడ్ స్టాండర్డ్లో ఉంది. సో వెయిటింగ్ ఫర్ జయ హనుమాన్ అన్నారు. నన్ను ఎన్రోల్ చేయను అనలేదా? ఏం సార్? ఆయన ఎన్రోల్ చేయమని అనలేదా జయ హనుమాన్? అంటే ఆయనతో ఏదైతే చేద్దాం అని అనుకున్నప్పుడు ఎప్పుడు నేను ఐడియా చెప్పాను. అవును. ఇప్పుడు దాన్ని ఎలా చూస్తున్నావు నువ్వు? అంటే ఇమీడియట్గా జయ హనుమాన్ చేస్తావా లేదంటే నాది చేస్తారా అనే డిస్కషన్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. సో ఇప్పుడు నేను కూడా ఐమ్ వెరీ కన్ఫ్యూజ్డ్, అంటే లైక్ టూ మెనీ థింగ్స్ అట్ దిస్ టైమ్. సో ఐ థాట్ ఒక 1 మంత్ వరకు ఇంకా ఈ సినిమా మీద పనిచేసి నేను ఇంకా హనుమాన్ అంటే ఇంకా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ తీసుకెళ్ళాలి, ఇంకా చాలా పని ఉంది సార్, ఇంకొక 2 మంత్స్ పని ఉంది ఈ సినిమా మీద. ఇది అయిన తర్వాత నా రెస్పాన్సిబిలిటీ ఫినిష్ చేసుకుని ఈవెన్ బాలీవుడ్ ప్రొడ్యూసర్స్తో కూడా అదే చెప్తున్నాను. సో ఇంకా నా పని అవ్వలేదండి ఈ సినిమా మీద, నా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఉంది. నా ఈ సినిమా మీద నా రెస్పాన్సిబిలిటీ ఫుల్గా ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మీతో మాట్లాడతాను అని ఐఎమ్ నాట్ మీటింగ్ ఎనీవన్. కానీ సినిమా రిలీజ్ అయినతో కూడా ఒక సెక్షన్ ఏంటంటే, థియేటర్ల సమస్య చాలా చిన్నది, ప్రశాంతం దాన్ని చాలా పెద్దదిగా చూపించి సింపతి కొట్టేశారు, చాలా ప్లాన్డ్గా దీనికి వాడేసుకున్నారు అంటే మీరేమంటారు దానికి? సార్ యాక్చువల్గా మీరు ఎప్పుడు ఏమో సార్, అంటే వి ఆల్వేస్ సెట్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్, అంటే వీ నెవర్
సెడ్ అంటే వేరే వాళ్ళ గురించి ఎప్పుడు తక్కువ మాట్లాడలేదు, వాళ్ళు మమ్మల్ని ఏదో చేశారు అది ఇది అని ఎప్పుడు మాట్లాడలేదు, మాకున్న ప్రాబ్లం చెప్పాం. బట్ అది కూడా ఏంటి అంటే కనుక వీఆర్ నెవర్ ట్రయింగ్ టు బీ లైక్ యునో మా సినిమా మీరు చూడండి ఎలాగైనా సరే అది ఇది అని ఎప్పుడు వీ నెవర్ బెగ్డ్ ఫర్ ఇట్. వీ ఆల్వేస్ సెట్ వీ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్, మాకు ఎన్ని థియేటర్స్ ఉంటే ఆ థియేటర్స్లో ఆ సినిమా మేము రిలీజ్ చేసుకుంటాము. సో మేము ఎప్పుడు మేమేం చెప్పాము, సెకండ్ వీక్ ఆడుతుంది మాది, థర్డ్ వీక్ ఆడుతుంది అంటూనే ఉన్నాం, ఎప్పుడు అలాగే చెప్పాం. మాది 2-3 డేస్ టెన్షన్ లేదండి మాకు, మాకు ఇప్పుడు తక్కువ థియేటర్స్ ఉన్నా తర్వాత పెరుగుతూ ఉంటుందనే చెప్పుకుంటూ వచ్చాం. బట్ వీ నెవర్ సెడ్ మాకు ఇప్పుడు థియేటర్ లేకపోతే మేము చచ్చిపోతాము, మేము మా సినిమా కంప్లీట్గా నాశనం అయిపోతుంది అన్న డిస్కషన్ ఎప్పుడు పెట్టలేదు. బట్ ఏమవుతుంది అంటే సార్, ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో తీసేస్తే ఓన్లీ ఆ మధ్యలో మ్యాటర్ చూసేటప్పటికి చాలామందికి ఆ థంబ్నెయిల్స్ వల్ల కానీ దానివల్ల దీనివల్ల అలా అనిపించింది అంతే. బట్ వీ నెవర్ ఆస్క్డ్ ఫర్ ఎనీ సింపతీ కానీ అది కానీ ఎప్పుడు అసలు ఎప్పుడు అడగలేదు. బట్ ఇండస్ట్రీ మాత్రం ఒక మెసేజ్ మీరు పంపించగలిగారు సార్, ప్రశాంత్ వరుణ్ చాలా తెలివైన వాడు అన్న అన్న మెసేజ్ అయితే మాత్రం దృష్టిలో బలంగా వెళ్ళింది. అంటే ప్రశాంత్ వరుణ్ గొప్ప దర్శకుడు అన్నది అది వదిలేయండి, అది ఎలాగ ఉంటుంది సినిమా చూసారు. బట్ తెలివైన వాడు అని కూడా ఒక తెలివైన మార్కెటింగ్ మీ దగ్గర ఉంది. మొన్న రవితేజ గారు కూడా అదే మెసేజ్ పెట్టారు, ఆయన హ్యాపీ బర్త్డే అని పెడితే థ్యాంక్ యూ మార్కెటింగ్ రాజా అని పెట్టారు. నేను అడ్వర్టైజింగ్ నుంచి వచ్చాను కాబట్టి సో డెఫినెట్గా అంటే లైక్ యూ హ్యావ్ టు మార్కెట్ యువర్ ఫిల్మ్. సో మేము మాక్సిమం మా సినిమాని మార్కెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తే రాజమౌళి గారు కానీ అమీర్ ఖాన్ గారు కానీ వీళ్ళందరూ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెడతారో ఆ సినిమాని మార్కెట్ చేయడానికి అంత ఎఫర్ట్ పెడతారు. నాకు తెలిసి ట్రిపుల్ ఆర్ చేసిన దాంట్లో మేము 10% కూడా చేసి ఉండలేము. బట్ మీ రాజమౌళి గారు ప్రస్తావన వచ్చింది కదా చెప్పింది కదండి, సినిమాని భుజాల మీద తీసుకెళ్ళి డైరెక్టర్లో ఆయన. అవును సార్. అంటే కంటెంట్ వైజ్ అవ్వలేండి. అవును సార్. మార్కెట్ కానీ పబ్లిసిటీ కానీ సార్, నేను రాజమౌళి గారికి ఏకలవ్య శిష్యుని సార్. నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం మ్యాక్సిమం ట్రై చేసి జాయిన్ అవ్వలేక ఒక బయట నుంచి నేర్చుకుని సినిమాలు చేస్తున్నాను నేను. సో మొన్న ఏదో బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఇలాగే అంటే కనుక తమ్నేన్ వాళ్ళు ఏం పెట్టారు అంటే కనుక వై ఐ హేట్ రాజమౌళి అని పెట్టారు. అరే నేను చెప్పింది అది కాదురా బాబు, చాలామంది వీడికి ఇప్పుడు సక్సెస్ వచ్చేసింది, వీడికి యాటిట్యూడ్ పెరిగిపోయింది అది ఇది అంటున్నారు. నేను యాక్చువల్గా మీరు లోపలికి ఇంటర్వ్యూకి వెళ్ళి చూస్తే కనుక నేను ఆయనకి ఏకలవ్య శిష్యుండండి, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అని చెప్పాను. సో అంటే లైక్ ఈ ఇంటర్వ్యూలో మెయిన్గా నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటేనండి, నాకు మన స్టార్స్ అన్నా మన డైరెక్టర్స్ అన్నా మననే కాదు బాలీవుడ్లో కానీ ఎవరన్నా సరే చాలా చాలా రెస్పెక్ట్ అండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ చెప్తున్నాను, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి చెప్తున్నాను, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, అందరి వెంకటేష్ గారి ఫ్యాన్స్, నాగార్జున గారి ఫ్యాన్స్, నేను యాక్చువల్లీ లిస్ట్ రాసుకుని వద్దాం అనుకున్నాను. మీ అందరికీ మీ స్టార్స్ అంటే నాకు చాలా 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 ఇష్టం. వాళ్ళతో ఆల్రెడీ నేను యాడ్స్ అవి వర్క్ చేశాను, సినిమా కూడా చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ దట్ యునో ఆ జాతకాలకు అలవట్లేదు కాబట్టి నేను చేయట్లేదు, తప్పితే నాకు స్టార్స్తో చేయకూడదు అన్నది అస్సలు లేదు, యాటిట్యూడ్ లేదు. ఈ సక్సెస్ని కూడా నేను ఓన్లీ నా నేను చేద్దాం అనుకున్న సినిమాలకి మీకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నాకు అవకాశం దొరికింది, తప్పితే ఇది తలకెక్కేయడం కానీ అది కానీ ఇది కానీ అస్సలు లేదు. ప్లస్ మా డైరెక్టర్స్ కూడా నాకు ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీవన్, బికాస్ సినిమా తీయడం అనేది ఈజీ కాదండి, చాలా చాలా డిఫికల్ట్. అండ్ స్టార్ అవ్వడం అనేది కూడా చాలా కష్టం. ఇప్పుడు మీరు టెల్ మీ వన్ స్టార్ ఈజీగా స్టార్ అయిపోయాడు అన్నది ఉండదు, విపరీతమైన ఫిజికల్ వర్క్, మెంటల్ వర్క్, చాలా కష్టం స్టార్ అవ్వడం అనేది. సో ఇప్పుడు నేను మాట్లాడిన దానివల్ల ఇన్ని రోజులు నేను స్టార్స్తో వర్క్ చేయలేదు అంటే నేను ఒక వెజిటేరియన్ అని అంతే, తప్పితే వాళ్ళ అద్భుతమైన మటన్ బిర్యానీ, వాళ్ళ అద్భుతమైన నాన్ వెజిటేరియన్ మీలాలు, నేను వెజిటేరియన్ అంతే. దట్ డజంట్ మీన్ దట్ నేను వాళ్ళని తక్కువ చేస్తున్నట్టు కాదు. సో ఐ హోప్ అది మాట్లాడలేదు అక్కడ కూడా, అంటే బట్ అలా కన్వే అవుతుంది అన్నమాట. ఎందుకు మీ సక్సెస్ టాలీవుడ్కి అంకితం ఇచ్చేయండి మొత్తం టాలీవుడ్కి. టేకెన్ సార్, ఇక నా ఈ హనుమాన్ సక్సెస్ కంప్లీట్గా తెలుగు ప్రేక్షకులు అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, లైట్ మ్యాన్ అందరికీ సక్సెస్ నేను డెడికేట్ చేస్తున్నాను. సో అంటే యూ ఫీల్ ప్రౌడ్ దట్ యునో ఇది మీ సక్సెస్ అని మీరు తీసుకోండి, అండ్ నన్ను కంటిన్యూ సపోర్ట్ చేయండి, నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి దయచేసి. నన్ను సపోర్ట్ చేశారనుకోండి నేను ఇంకా ఎక్కువ సినిమాలు చేయగలుగుతాను. ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే కనుక సెకండ్ టైం వీటికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అయిపోతుంది, ఆ టైంలో నేను ఎక్కువ సినిమాలు తీయడానికి ఉంటుంది. ప్లీజ్ స్ప్రెడ్ పాజిటివిటీ, స్ప్రెడ్ లవ్. థ్యాంక్ యూ. అదే
చాలా లిమిటెడ్ రిసోర్సెస్తో ఈ సినిమా చేశారు సార్. పైకి 50 కోట్లు 45 కోట్లు చెప్తున్నా సరే సార్, అందులో ప్రొడక్ట్ మీద పెట్టింది చాలా తక్కువ సార్ మీకు నాకు తెలుసు సార్. ఎందుకంటే ప్రింట్ పబ్లిసిటీ సార్, మిస్లేనియస్ ఎక్స్పెండిచర్స్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ తీసేస్తే కనుక కేవలం ప్రొడక్ట్ మీద పెట్టింది నాకు తెలిసి ఒక 25-30 కోట్ల మించి ఉండదు. బట్ అందులో మీరు ఎంత ఎక్స్ట్రార్డినరీ అవుట్పుట్ ఇచ్చారంటే దాని వెనకాల మీరు ఎంత కష్టపడ్డారో, మీరు అక్కడ ఎవరితో ఎలా బేరాలాడి ఎలా తెచ్చుకున్నారో అనేది మీ తెలుసు. బట్ ఇప్పుడు మీ ముందు 100 కోట్లు ఉన్నాయి, ఎవరెవరో వస్తారు 200 కోట్లు ఫండ్ చేస్తాం, 250 కోట్లు ఫండ్ చేస్తాం అంటారు. సింగీతం శ్రీనివాస గారు మీకు చెప్పండి, ఇది డిఫికల్ట్ ఫేజ్ మీకు? అబ్సల్యూట్లీ సార్. సార్ నేను అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు నేను ఎలాగైతే నేను ప్రొడ్యూసర్ గారికి కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఏం చెప్తానంటే, ఇప్పుడు 12 కోట్లు అనుకున్నాం మేము మా సినిమా, 30 నుంచి 40 కోట్లు అయింది సార్. సో నేను యాక్చువల్లీ బడ్జెట్ పెంచినట్టు, యాక్చువల్లీ ఒక బడ్జెట్లో సినిమా తీయని ఒక డైరెక్టర్ నేను, ఓకే అది నేను యాక్సెప్ట్ చేస్తాను. మన ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం, నేను అది ప్రొడ్యూసర్ కూడా చెప్తాను, నేను బడ్జెట్లో సినిమా తీయలేనండి, కొంచెం పెరుగుతూ ఉంటుంది నేను చేసే ప్రాసెస్ వల్ల, బట్ నేను 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే అది ఒక 50 కోట్ల సినిమాలాగా నేను చూపిస్తాను, నేను 40 కోట్ల సినిమా పెట్టి తీస్తే కనుక ఒక 100 కోట్లు 150 కోట్ల సినిమాలాగా అది కనిపిస్తుంది. సో నేను ఆ వాల్యూ ఫర్ మనీ అనేది నేను డెలివర్ చేయగలుగుతాను. సో ఇప్పుడు నేను లెట్స్ సే ఇప్పుడు నాకు ఏదైతే ఇప్పుడు 100 కోట్లు కానీ 200 కోట్లు ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో, 1000 కోట్ల ఆఫర్ కూడా చేశారు మొన్న ఒక ఎవరో, అంటే బికాజ్ హనుమంతుని సినిమా చూసి ఒక యుఎస్ ఎన్ఆర్ఐ ఆయన తమయత్వం ఫీల్ అయిపోయి, ఒక సర్జన్ ఆయన క్యాన్సర్ సర్జన్, ఆయన ఏమన్నారంటే కనుక మన ఇతిహాసాలను మీరు ఇలా చెప్తారంటే కనుక 1000 కోట్లు నేను రేపు పంపిస్తానండి మీకు, మీరు తీయండి మీరు సినిమాలు అన్నారు. సో నేను లేదు సార్ అది పాయింట్ కాదు, నెంబర్ మనీకి ఒక పాయింట్ కాదు. సో నా ఐడియా ఏంటంటే సార్, ఇప్పుడు లేదు సార్ రేపు 100 కోట్లు పెట్టి నేను తీస్తే అది ఒక 1000 కోట్ల సినిమాలాగా నేను చూపిస్తాను. సో నా ఎఫర్ట్ దాంట్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 100 అయినా 200 అయినా సరే దానికి వాల్యూ ఫర్ మనీ నేను ఇవ్వగలుగుతాను, వేస్టేజ్ అయితే చేయను. కానీ ఈ లెక్కల్లోకి వెళ్తే కనుక సార్, మీ దృష్టి క్వాలిటీ మీద కంటెంట్ మీద నుంచి పక్కకి వెళ్ళిపోవడానికి ఏమన్నా? ఒకటే సార్, నేను అసలు బడ్జెట్ చెప్పండి సార్, ఇప్పుడు కథ చెప్తాను ప్రొడ్యూసర్కి, ఈ కథ చెప్తాను, ఇంత బడ్జెట్లో సినిమా తీస్తాను కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఎలాగ నేను తీయలేను, నేను చెప్పిన బడ్జెట్లో ఎలాగ తీయలేను. మనం ఈ సినిమాకి ఎంత మార్కెట్ ఉందో మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఇప్పుడు బికాస్ ఆఫ్ హనుమాన్ సక్సెస్ అవ్వడం వల్ల నేను ఈ యాక్టర్తో ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, ఇట్ కెన్ బి అ బిగ్ స్టార్తో చేయొచ్చు, నేను నెక్స్ట్ సినిమా ఒక కొత్త హీరోతో కూడా చేయొచ్చు, చెప్పలేము. అది నాకు ఆ కథ ఎగ్జైట్మెంట్ని బట్టి ఉంటుంది. సో ఎంత మార్కెట్ ఉంటుందో మీరు ప్లాన్ చేసుకోండి, నేను దాన్ని మార్కెట్ కూడా పెంచుకుంటూ వెళ్తాను, నేను టీజర్ చేస్తాను, ట్రైలర్ చేస్తాను, పోస్టర్ చేస్తాను, బట్ సినిమా బడ్జెట్ నేను ఇంతలో తీస్తాను నేను చెప్పలేను, చేసుకుంటూ వెళ్దాం, ఈ కథకి ఎంత కావాల్సో అంత చేసుకుంటూ వెళ్దాం అన్నదే ప్లాన్ సార్. అంతేగాని ఇప్పుడు నేను 1000 కోట్ల సినిమా చేయాలి అన్న ఐడియా లేదు సార్. బట్ జయహనుమాన్ స్క్రిప్ట్ మొత్తం రెడీనా? స్క్రిప్ట్ లేదు సార్, స్టోరీ ఉంది. ఎప్పుడు నేను స్టోరీతోనే స్టార్ట్ చేస్తాను, స్క్రిప్ట్ అనేది స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది, ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకో సమస్య కూడా ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు సార్, మీ సినిమాలో రాముడు క్యారెక్టర్, భీముడు క్యారెక్టర్, అర్జునుడు క్యారెక్టర్, అవును సార్, ఇలా మైథలాజికల్ క్యారెక్టర్ ఏ ఉన్నా కూడా ఇప్పుడు మీరు కొట్టిన సక్సెస్కి ఎనీ పెద్ద హీరో అయినా దగ్గర రావచ్చు సార్, మీరు అడగచ్చు, నేను అడుగుతాను, వాళ్ళు చెయ్యొచ్చు, అవును సార్, రెండింటికి ఛాన్స్. అవును సార్. బట్ హనుమాన్ అనేసరికి అవును సార్ ఎంతమంది ముందుకు వస్తారంటారు? ఎందుకంటే చాలామంది వచ్చారు ఫేస్ అది పెట్టుకోవడం ఇవన్నింటికి, దాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? చిన్న గిమ్మిక్ ఉంది సార్ ఆ సినిమాలో, ఆ సినిమాలో నేను కథ చెప్పేది వస్తుందేమో మళ్ళీ, బట్ దేర్ ఈస్ అ టెక్నిక్ వేర్ యాక్టర్ ఫేస్ క్లియర్ కనిపిస్తుంది, యాక్టర్ పర్ఫామ్ చేయగలుగుతారు. సో దేర్ మల్టిపుల్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట సార్ అందులో, ఆయన లుక్స్ హనుమంతులు వారి లుక్స్ చాలా ఉంటాయి. సో ఆయన డిస్గైజ్ లోకి వెళ్తారు. సో ఇప్పుడు మనకి ఆయనకు ఒక 8 శక్తులు ఉంటాయి కదా, అష్టసిద్ధి అని ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. సో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది సినిమా, మీకు నవ్విస్తారు, ఎవరైనా చేయొచ్చు. బట్ నేను ఏంటి అంటే కనుక ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు సార్, దే దెమ్సెల్ఫ్స్ సార్ కెన్ ఐ బి యువర్ హనుమాన్ అని చెప్పి అడిగారు. బట్ నాకేంటి అంటే వాళ్ళ ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ సూట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఆయన ఫేస్ అలా చూడగానే హనుమంతులు వారి ఫేస్ మనకి దండం పెట్టాలనిపించాలి. సో అలాంటి కాస్టింగ్ కోసం నేను ఇంకా ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ కన్వర్సేషన్స్. సో బ్లూ టెస్ట్ లైవ్ చేశారు, గ్రాఫిక్స్ లోనే చిరంజీవి గారు కళ్ళు చూపించారు, ఆయన మీద ఎవరో దృష్టి ఉందా?
సార్ అది కూడా పాసిబిలిటీ ఉండదు సార్, నేను తర్వాత కలవలేదు ఆయన, హీస్ సో బిజీ పద్మ విభూషణ్ చిరంజీవి గారు. ఇప్పుడు నేను యాక్చువల్లీ వెళ్ళి కలుద్దామని ఉంది నాకు, అందరూ వెళ్ళి కలుస్తున్నారు కదా, బట్ మనకి ఎలా ఉంటుంది అరవ అంతమంది పెద్దవాళ్ళందరూ ఉంటారు, మనం ఏదో వెళ్తే మళ్ళీ లోపల రాణిస్తారని భయం అనుకుంటుంది. సో యాజ్ సూన్ అస్ హీ గెట్స్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఐ విల్ గో అండ్ మీట్ హిమ్ సార్. పాసిబిలిటీ సార్ ఉన్నాయి సార్. అలాగే రాముడి క్యారెక్టర్ కూడా నేను యాక్చువల్లీ మీకు లాస్ట్ టైం కూడా ఒక అనుకున్నాం కదా, సో అలా ఏమన్నా చేస్తే బాగుంటుందని నా ఒక ఉద్దేశం సార్. మహేష్ బాబు గారిని తీసుకుంటారు? నాకైతే మహేష్ బాబు గారితో చేస్తే బాగుంటుందని ఉంది సార్. యాక్చువల్గా రాముడి క్యారెక్టర్ యాక్చువల్లీ మీరు కూడా ట్వీట్ చేశారు తర్వాత, అంటే ఆయన బాగుంటారు అనిపించి నాకు కూడా యాక్చువల్లీ మైండ్లో ఉంది సార్. అంటే రాముడి గెటప్కి నాకు కూడా మైండ్లో ఉంది సార్ యాక్చువల్గా, బట్ చూద్దాం సార్ హౌ ఇట్ గోస్. అంటే ఆల్రెడీ చాలా సార్లు చాలా మంది గ్రాఫిక్స్ కూడా చేయిస్తారు బాబు, రాజమౌళి సినిమాలో రాముడు ఇలా ఉంటాడు. మేము కూడా చేసాం సార్, మా ఆఫీస్లో మేము కూడా చేసుకొని చూసుకుందాం. కానీ మొత్తానికి ఇది ఈ సినిమాలు ప్లాన్ చేయకముందు, ఇంత సక్సెస్ రాకముందు మీరు ఈ సూపర్ హీరో సిరీస్ ఏదో ప్లాన్ చేసుకున్నారు? అందరూ కొత్త హీరోలు చిన్న హీరోలతోటే ప్లాన్ చేసి వచ్చారు. అవును సార్. ఇప్పుడు అవన్నీ ఏం చేస్తారు? అవన్నీ చేస్తాం సార్, అన్నీ చేస్తాం సార్. అప్పుడు మీకు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మేము చేస్తామని వస్తారు కదా? డిపెండ్ సార్, ఇప్పుడు ఒక స్టార్ వచ్చి మా ప్రాసెస్ ఒకటి ఉంది సార్. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్న ఒక ప్రాసెస్ ఉంది. ఇఫ్ దట్ స్టార్ ఈస్ కంఫర్టబుల్ ఇన్ దట్ ప్రాసెస్ సో అనుకుంటే కనుక వీ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ వర్కింగ్ విత్ స్టార్ ఆల్సో. ఇప్పుడు మీ స్క్రిప్ట్ మార్చేయడం అది ఇది చేసుకోవాల్సి అది ఉండదు సార్, మేము ముందే అది చెప్పేస్తాం. సో కండిషన్స్ ఉన్నాయి కొన్ని, అంటే లైక్ క్రియేటివ్గా దీస్ ఆర్ ద లిమిటేషన్స్. సో మీకంటూ యూ విల్ హ్యావ్ ఆల్ ద లిబర్టీ టు కమ్ అప్ విత్ ఐడియాస్, సో యూ కెన్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్, బట్ వీ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో లైక్ యాజ్ అ డైరెక్టర్ ఐ విల్ టేక్ ద ఫైనల్ కాల్. యూ కెన్ కమ్అప్ విత్ ఐడియాస్, యూ కెన్ కమ్అప్ విత్ కాంట్రిబ్యూషన్స్, ఇంప్రొవైజేషన్స్, అదంతా అలా ఒక ప్రాసెస్లో. అంటే మేమేమో ఫస్ట్ నుంచి బిలీవ్ చేసింది ప్రాసెస్ అండ్ కంటెంట్ సార్, స్టోరీ. సో ఆ ప్రాసెస్లో ఫిట్ అయ్యే స్టార్స్ కూడా చాలామంది ఉన్నారు. సో నేను కొంతమంది స్టార్స్ గురించి విన్నాను, వాళ్ళకి అది దే ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ ప్రాసెస్. సో అలాగా అంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా రిజల్ట్ అనేది 2-3 డేసే సార్, బట్ ఈ ప్రాసెస్ చాలా ఎంటర్టైనింగ్గా ఉండాలి. అంటే నేను గమ్యం అనేది కన్నా గమనం ఏదో అంటారు కదా, పైనం అనేది మోర్ ఇంపార్టెంట్, జర్నీ బాగుండాలి, జర్నీ బాగుండాలి. సో అలా ఎంజాయ్ చేద్దాం మనం, మంచి సినిమా తెద్దాం అని అనుకుంటే వీఆర్ ఓకే విత్ డూయింగ్ విత్ స్టార్స్. అండ్ కొన్ని కథలు ఏంటి అంటే మళ్ళీ అదే కొత్త వాళ్ళతో చేస్తేనే బాగుంటుంది. సో ఒక ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్ కూడా కొత్త వాళ్ళతో చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆల్రెడీ అవును సార్, అది యాక్చువల్గా అది కూడా మళ్ళీ స్టార్ట్ చేసినట్టు కదా, దాని మీద వర్క్ జరుగుతుంది సార్. సమంత గారిని తీసుకుంటాను అన్నాను, లేదు సార్, సమంత గారు కాదు, అది కొత్త వాళ్ళు చేస్తారే బాగుంటుంది ఆ స్టోరీ. హీరోయిన్ ఓరియంటెడ్ సమంత గారిని తీసుకునే ఐడియా ఉంది అని విన్నాను. లేదు సార్, అంటే మేబీ ఆవిడతో వేరే సూపర్ హీరో ఎవరో చేయొచ్చు, ఓకే, బట్ ఆ పర్టికులర్ కథ మాత్రం కొత్త వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే తేజ చేయడం వల్ల హనుమాన్కి ఒక ఒక ఇది వచ్చిందో ఆ కథలో కొత్త వాళ్ళు చేస్తే బాగుంటుంది. సో అంటే సార్ స్టార్స్ ఉంటారు, కొత్త యాక్టర్స్ ఉంటారు, అంటే కంప్లీట్గా ఒక కొత్త యాక్టర్ అంటే ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడని ఒక కొత్త యాక్టర్ మీద పెట్టి 200 కోట్లు పెట్టి సినిమా చేస్తాం సార్ మేము. సో బికాస్ ఆ కంటెంట్ మీద నమ్మకంతో. ఇదివరకు అంటే రకరకాల కన్స్ట్రెయిన్స్ వల్ల లేట్ అయింది, ఇక్కడ నుంచి ఫాస్ట్గా వచ్చేస్తాయి సినిమా. కొంచెం ఫాస్ట్గా ఉంటాయి సార్, డెఫినెట్గా ఫాస్ట్ ఉంటుంది, మీరు ఫండింగ్ ఉంటుంది అండ్ యాక్టర్స్ అవైలబిలిటీ కొంచెం మనకి ఈజీగా ఇస్తారు. సో నేను కూడా కొంచెం క్రికెట్ అది కొంచెం తగ్గించి ఎక్కువ షూటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఇంతకుముందు మీరంతటా మీరు వాలంటరీగా వెళ్ళిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది, దానయ్య గారు అబ్బాయిని హీరోగా చేద్దామని సార్, అంటే వాళ్ళు అడగలేదు, మీరే మీతో చేస్తానని మీరే ఇచ్చినట్టున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా అది ఏమైంది అంటే దే ఇనిషియలీ వాంటెడ్ టు ప్రొడ్యూస్ సమ్ ఫిల్మ్ విత్ మీ. సో కళ్యాణ్ కూడా ఏంటి అంటే కనుక ఏదైనా మూవీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము మీతో అంటే కనుక ఐ సెడ్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది మీరే యాక్ట్ చేస్తే బాగుంటుంది, అంటే కొత్త హీరో చేస్తే. అందుకనే మీరే వాలంటరీగా అన్నాను నేను. నేనే అన్నాను. సో అంటే దే సెడ్ లేదు లేదు ఒక పెద్ద స్టార్తో చేస్తే ఇంకా బాగుంటుంది కదా, అంటే నాకు ఆ కథకి కూడా ఒక ఫ్రెష్ యాక్టర్ మీలా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ వీ విల్ డూ దట్ ఫిల్మ్ అని చెప్పి నేను అప్పుడు వెంటనే అప్పుడు షూట్ కూడా చేసాం, ఆ టీజర్ అది షూట్ చేసి రిలీజ్ చేసాము. దట్ ఫిల్మ్ విల్ ఆల్సో బి దేర్, వీఆర్ దాని ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయ్యాను. అంటే ఆఫీస్లో ఇప్పుడు ప్రజెంట్ గొడవగా ఉంది సార్, మొత్తం అందరూ అన్ని స్టోరీస్ మీద వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ జై హనుమాన్ ఉంది, అవును, అనౌన్స్ అధీరా ఉంది, ఆ హీరోయిన్ వర్క్ పెడుతుంది, అవును, ఇవన్నీ కూడా మీరు యాక్చువల్గా మీరు స్టార్ట్ చేసింది స్క్రిప్ట్ స్కూల్, అవును, ఫస్ట్ స్క్రిప్ట్ డాక్టర్ కదా మీరు స్టార్ట్ చేసిన ముందు మొట్టమొదటి అడ్వర్టైజ్మెంట్ తర్వాత.
ఇప్పుడు అదే పని చేయాలేమో అంతే. అంటే ఇప్పుడు మేము లాస్ట్ టైం ఒక అనౌన్స్మెంట్ చేసాం పీవీసీయూకి టైం టీమ్ని హైర్ చేసుకున్నాం. ఇప్పుడు అందులో 25 మందిని హైర్ చేసుకున్నాం సార్. ఇంకొక 75 మందిని హైర్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు ఒక 100 మందితో ఒక టీం బిల్డ్ చేసాం. సో అందులో క్లియర్గా సెగ్రిగేట్ చేస్తున్నాం, ఈ స్టోరీ మీద వీళ్ళు వర్క్ చేస్తారు, ఈ స్టోరీ మీద వీళ్ళు వర్క్ చేస్తారు. అందులో రైటర్స్ ఉన్నారు, స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులు ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పీపుల్ ఉంటారు, కొంతమంది పాసిబుల్ డైరెక్టర్స్ కూడా ఉంటారు. ఈ సినిమాని వీళ్ళు డైరెక్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళకి ఏం చేస్తున్నాము అంటే కనుక ప్రాసెస్లో ఒక 1-2 మంత్స్ ఉంచి ఆ డెవలప్మెంట్లో ఒక వాళ్ళకి ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి కొన్ని సీన్స్ షూట్ చేయమని చెప్తాం. వాళ్ళు సీన్ షూట్ చేసుకుని వచ్చిన తర్వాత వీఆర్ కాన్ఫిడెంట్, ఓకే సెన్సిబిలిటీస్ అవి మ్యాచ్ అయినాయి, మనం అనుకుంటున్నట్టు ఉన్నది అనుకుంటే కనుక అవి వీ విల్ లెట్ హిమ్ డైరెక్ట్ ద ఎంటైర్ ఫిల్మ్, హిమ్ ఆర్ హర్. సో అది ప్రాసెస్ సార్. అది ఐడియా ఏంటి అంటే కనుక ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ ఏం ఫీల్ అయినా ఉంటే కనుక హనుమాన్ రిలీజ్ అయినప్పుడు ఒక 30 థియేటర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిన, షట్ డౌన్ అయిన థియేటర్స్ మళ్ళీ ఓపెన్ అయినాయి అని విన్నాను నేను. అది ఎంత రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సార్, ఇప్పుడు అంటే థియేటర్స్కి ఎక్కువ మూవీస్ ఇవ్వాలి, ఎక్కువ అంటే మళ్ళీ నాన్సెన్స్ కాదు, జస్ట్ ఊరికనే నెల క్వాలిటీ క్వాలిటీ ఫిల్మ్స్ ఇవ్వాలి. బట్ దానికోసం ఎక్కువ టీమ్ని హైర్ చేసుకుని ఎక్కువ మందికి అవకాశం ఇస్తూ ఐ వాంట్ యునో లైక్ ఎంకరేజ్ టాలెంట్ అట్ ద సేమ్ టైం ఫీడ్ థియేటర్స్ ఆల్సో. సో అంటే మీద మీ తీయబోయే ఫిల్మ్స్ అన్నీ కూడా ప్రశాంత్ వర్మ టీమ్ సినిమాటిక్ యూనివర్స్ యా దాంట్లో నుంచి వస్తాయి సార్. సో అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్ మీ డైరెక్షన్ కంట్రోల్ ఉంటుందా, స్క్రిప్ట్ కంట్రోల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవును సార్. డిఫరెంట్ పీపుల్ని ఎంగేజ్ చేస్తారు, ఎంగేజ్ చేస్తున్నాం సార్. సో ఎవరికి కూడా డిసప్పాయింట్ చేయరు, అందరికి మనీ కానీ క్రెడిట్ కానీ వాళ్ళు చేసిన పని వాళ్ళని డిసప్పాయింట్ సరే, వాళ్ళకి ఎలాగ మీరు పేమెంట్ చేస్తారు, ఏం చేస్తారు. మీతో సినిమా తీయాలి చాలా మందికి ఉండొచ్చు. అవునవును సార్, అవును సార్, అవును. ఇప్పుడు బాలగారికి మీ కమిట్మెంట్ ఉంది, ఎప్పుడు ఉంది ఇప్పుడు దాని గారు అబ్బాయికి ఉంది కమిట్మెంట్, మీ కమిట్మెంట్ మీకు వేరే ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు అన్నప్పుడు మీరు ఇలాగా ఎక్కువ బ్రాంచ్ అవుట్ చేసి చేసి చేస్తున్నాం సార్. వీళ్ళు ఎంత ఎక్కువ ఫిల్మ్స్ మీరు అన్నట్టు థియేటర్లు ఓపెన్ చేసినందుకు ఆ థియేటర్లు కూడా పనికొచ్చేలాగా. అవును సార్, చేయబోతున్నారు డెఫినెట్గా. అంటే లైక్ ఎక్కువ సినిమాస్ వస్తేనే కదా సార్ అవి కూడా, చాలామంది బతుకుతారు సినిమాల మీద. ఎందుకు మా తేజు మీతో పాటు తీసుకెళ్తున్నారా ఈ జర్నీలో? ఉంటాడు సార్. అంటే మరి మనోడు మరీ పెద్ద స్టార్ అయిపోయి ఇప్పుడు హీట్ రోల్ తో డైరెక్టర్ అయిపోయారు కదా. నేనండి ఇప్పుడు మీ ఇద్దరు లెవెల్ కూడా ఒకటే కదా సార్. డైరెక్టర్కి హీరోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు మేము ఎంతైనా టెక్నీషియనే, బట్ హీరో అనేటప్పటికీ ఒక మీకు ఆన్ కెమెరా కనిపిస్తారు కాబట్టి ఆ స్టార్డమ్ మీకు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మరి చాలా పెద్ద స్టార్ అయ్యాడు కాబట్టి అండ్ హిస్ ఫిల్మ్ ఈజ్ మేకింగ్ సో మచ్ మనీ, సో మరి నెక్స్ట్ సినిమాకి మరి డేట్స్ ఇస్తాడా లేదా అని చూడాలి. సార్ ఈ సినిమాకి రిలీజ్ తర్వాత ఎక్కడైనా ఇద్దరే కనిపించారు సార్, మీరు హీరో సార్ ప్రొడ్యూసర్ ఏదో పాపం సినిమా రిలీజ్ ముందు 2 మూడు ఇంటర్వ్యూ కనిపించారు తప్ప ఆయన తర్వాత కూడా ఆయన కనపడలా. ఆయన ఇంకా స్టిల్ బిజీ సినిమాలో ఉన్న విలన్ కనపడలా, డబ్బులు ఎక్కడికోవడంలో బిజీగా ఉన్నారు, సిస్టర్ కనపడలా, లవర్ కనపడలా, ఎవరు కనపడలేదు. హీరో డైరెక్ట్ ఇద్దరే మొత్తం భుజాల మీద మోసుకెళ్ళారు సార్. హనుమంతురావు 2 చేతుల మీద ఇద్దరిని కూర్చోబెట్టినట్టుగా మీరేమో సినిమాను కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళారు. సో అజయ్ తేజు మిమ్మల్ని వదిలేస్తాడని మేము అమ్ముకోవట్లేదు, మీరు వదిలేయలేమో. లేదు సార్, నేను ఎప్పుడు లైఫ్లో ఎవరిని వదలేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎవరిని వదలేదు సార్. అంటే వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఎప్పుడు ఎవరిని వదులుకోలేదు సార్. ఇప్పుడు ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నారు సార్, అవును సార్, ఈ సినిమా సక్సెస్ చేతితో పట్టుకెళ్తున్నారు విజిటింగ్ కార్డ్ని. అవును సార్, అది కూడా ప్రమోషనే సార్. మీరు ఎదురు ప్రమోట్ చేస్తారు సార్, ప్రమోషన్కి కాదేది అనర్హం అని చెప్పి అన్నారు. అదే చెప్పాను కదా, చాలామంది జలస్ ఫీల్ అయ్యారు కూడా సార్. మీరు ప్రతిదాన్ని ఇప్పుడు సపోజ్ మన మీకు ఏదో ప్రొగర్ ఉంది, మన మీకు రాళ్ళు ఇచ్చితే దాంతో కోట కట్టేసుకున్నాడు అంటారే, అలాగా మీరు ఏ అవకాశం వచ్చినా దాన్ని పబ్లిసిటీ వాడేసుకుంటుంటే మీదోళ్ళు ఏం చేయలేక. సో ఇప్పుడు అమెరికాలో ఏం చేయబోతున్నారు? అమెరికాలో టూర్ సార్, మల్టిపుల్ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాము. అక్కడ కూడా 2 ట్రై చేస్తున్నాము, ఒకటి అక్కడ ఉన్న తెలుగు ఆడియన్స్ని ఇంటరాక్ట్ అవ్వడానికి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే నెంబర్ చేసిందో దానికన్నా ఇంకొంచెం ఎక్కువ పుష్ వస్తుంది అని అన్నారు మేము విజిట్ చేయడం వల్ల, దానికోసం వెళ్తున్నాము. అసలు నాకు తెలిసి అక్కడ అమెరికాని చూసే టైం కూడా ఉండదు, మేము ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళడం, విజిట్ చేయడం, మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం, వేరే ప్లేస్కి వెళ్ళడం. ఉండొచ్చు కదా కొన్నాళ్ళు పాటు అక్కడ, ఆ టైం లేదు సార్. మళ్ళీ వెనకాల ఇప్పుడు ఒక వేరే ఇంకొకటి ఏదో ప్లాన్ చేస్తున్నాం హనుమాన్కి, ఇంకొక స్పెషల్ ఆడియన్స్ కోసం ఇంకొకటి రెడీ చేస్తున్నాం. ఏంటి
అన్సీన్ కట్స్ ఉన్నాయా? ఏదో ఒకటి రెడీ చేస్తున్నాను, సర్ప్రైజ్. సో అది మళ్ళీ అది రిలీజ్ చేయాలి. చేసి చేయండి అన్సీన్ కట్స్. ముందు వెనక ఎక్కడ పడితే అక్కడ మిస్టర్ యాడ్ చేయండి, వెళ్ళి చూడడం సిద్ధంగా ఉన్నాను. కాదు ఆడియన్స్ అంత సిద్ధంగా ఉన్నాం చూడడానికి ఉన్నారు. అదే అందుకోసమే అంటే లైక్ ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నారు సార్ సినిమా, 6 times 10 times చూసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏదో ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలి అని ఫీల్ అయ్యి ఒకటి ఏదో వర్కౌట్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే సార్, వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఇంటరాక్ట్ విత్ అక్కడ మీడియా, అమెరికన్ మీడియాతో ఇంటరాక్ట్ అయితే ఎలాగైతే RRR ఆ ఆడియన్స్కి ఎలాగైతే వెళ్ళిందో గ్లోబల్ ఎక్స్పోజర్ కోసం. ఆల్రెడీ రాజమౌళి గారు ఒక పాత వేశారు కదా, సో అందులో మేము కూడా మా సైకిల్ వేసుకుని మళ్ళీ బయలుదేరుతున్నాం సార్. ఇప్పుడు సైకిల్ ఏంటి మీకు? ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ వచ్చేసాయి, మళ్ళీ సైకిల్ వేసుకుని. ఇప్పుడు మీరు రేంజ్ రోవర్ లెవెల్కి వెళ్ళిపోయారు. మా సైకిల్లో కొంచెం బెటర్ సైకిల్ వేసుకుని మళ్ళీ బయలుదేరుతాం అంతే సార్ మేము. ఇప్పుడు ఇది పట్టుకుని మళ్ళీ నన్ను ఇంకా సైకిల్ చేస్తారు. సో రాజమౌళి గారు వేసిన పాత్ని ఇంకొంచెం మేము వైడ్ ఏమన్నా చేయగలిగితే ఇంకో వేరే మందికి. బట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్సీన్ కట్స్ యాడ్ చేయడం కొంచెం త్వరగా చేస్తేనే బెటర్. అది వర్క్ చేస్తున్నాం, ఎందుకంటే థియేటర్ అన్ని క్లోజ్ అయ్యే లోపు చేస్తేనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. అవునవును సార్, రిలీజ్ అయిన 2 days నుంచే మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసాం దాని మీద. సో సినిమాలో కొన్ని కొన్ని లాస్ట్ మినిట్లో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా అయినాయి. అంటే ఫస్ట్లో ఒక చిన్న టైటిల్ ఏదో తప్పడింది అలాంటివి కొన్ని అయినాయి, అవి కూడా అన్నీ కొంచెం క్లీన్ చేస్తున్నాం మా ఈగో, మా ఓసీడీ సాటిస్ఫాక్షన్ క్లియర్ చేసుకోవడానికి. కానీ మీ ప్రొడ్యూసర్ గారితో జర్నీ కొనసాగుతుందా? 100% సార్, నేను ఆల్రెడీ నెక్స్ట్ చేసే ఫిల్మ్స్ అన్నింటిలో. ఎవరెవరు ఎంతెంత ఆఫర్లు ఇస్తారు అంటే, ఎవరన్నా సరే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మనీ అనేది సెకండరీ సార్. ఇప్పుడు ఎనీబడి విల్ ఫండ్ అవర్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ది సక్సెస్. ఇప్పుడు ఏంటంటే వాల్యూ ఏం యాడ్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఒక మనం కొలాబరేట్ చేస్తే కనుక నిరంజన్ గారితో పాటు, వాళ్ళు సినిమాని ఐదర్ ఇంకా ఎక్కువ ఆడియన్స్ తీసుకెళ్ళగలిగే క్యాలిబర్ అయి ఉండే వాళ్ళు ఉండాలి. సో లేదంటే టెక్నాలజీ పరంగా ఇప్పుడు మాకు తెలియని ఒక టెక్నాలజీ తీసుకొచ్చి సినిమాకి హెల్ప్ చేయగలగాలి. సో అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాం. మొత్తానికి థియేటర్ రన్ మరి కొన్నాళ్ళు ఈ సమ్మర్ దాకా పెంచేయడానికి డిసైడ్ అయిపోయారు. డెఫినెట్గా సార్, అంటే సినిమాని ఎక్కువ మందికి ఎంత వెళ్తే ఎంతమంది తీసుకెళ్ళడానికి ఎంత శ్రమన పడతాం సార్, ఇంకా ఇంకో 2 నెలలు కష్టపడతాం. మీరు ఎంత కష్టపడినా మేము జై హనుమాన్ని ఎంత త్వరగా థియేటర్లోకి తీసుకొస్తారని చూస్తున్నాం. జై హనుమాన్ వర్క్ ఆల్రెడీ 1 year back స్టార్ట్ చేశాం సార్, దాని స్టోరీ బోర్డింగ్ అవుతుంది. బట్ అదేంటి అంటే కనుక టెక్నికల్గా చాలా అంటే నాకు తెలియదు, నాకు ప్రజెంట్ జై హనుమాన్ సినిమా ఎలా తీయాలో తెలియదు. ఐ హ్యావ్ నో క్లూ, నా దగ్గర కథ ఉంది, ఒక విజన్ ఉంది, ఇలా ఒకటి ఇమాజిన్ చేసుకుంటున్నాను, ఇప్పుడు నేను నేర్చుకోవాలి. సో ఐఎమ్ మీటింగ్ కొన్ని VFX కంపెనీని కలుస్తున్నాను, ఆ టెక్నాలజీ నేర్చుకుంటున్నాను. సో నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యి ఒక 6 months నేర్చుకుంటే అప్పుడు నాకు అర్థం అవుతుంది ఆ సినిమా ఎలా తీయాలో. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ప్రాసెస్ క్వాలిటీ కూడా క్వాలిటీ, ఎందుకంటే ఈ సినిమా క్లైమాక్స్లో Part 2కి లీడ్ ఇస్తూ అవును సార్ కొన్ని సీన్స్ పెట్టారు. ఆ ప్రామిస్ వరల్డ్ వార్ ప్రామిస్ కన్ వరల్డ్ వార్ ముందు ఆ షార్ట్స్, అవును వరల్డ్ వార్ షార్ట్స్, కరెక్ట్ అవి కొంచెం తేలిపోయాయి. అవునవును సార్, కరెక్ట్ సార్, అవును క్వాలిటీ వైజ్గా. అవునవును సార్, క్వాలిటీ వైజ్గా అంటే బహుశా వాటిని మీరు పిక్చరే చేయకుండా వేరే లైబ్రరీ షార్ట్స్ ఈసారి దాన్ని ఈ లెవెల్లో చూడడానికి మేము రెడీగా ఉన్నాం. అమెరికా నుంచి హ్యాపీగా తిరిగి రండి తప్పకుండా సార్, మళ్ళీ మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అంటే లైక్ అంటే ఈ గ్రాటిట్యూడ్ అనేది నేను ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా ఐ విల్ గివ్ మై లెవెల్ బెస్ట్. అండ్ నేను రిలీజ్ అయినప్పటి నుంచి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ వచ్చాను. ఆ ఇంటర్వ్యూస్లో అవుట్ ఆఫ్ టైర్డ్నెస్ అవ్వచ్చు, నా వొకాబులరీ అంత గొప్పగా లేకపోవచ్చు. సో ఈ ప్రాసెస్లో ఏదైనా ఒక 1-2 words ఒక తప్పుగా నేను మాట్లాడుంటే నన్ను క్షమించండి. నాకు మన హీరోస్ అన్న, మన స్టార్స్ అన్న, మన పర్టికులర్ ప్రొడ్యూసర్స్ అన్న, డైరెక్టర్స్ అన్న అందరి మీద విపరీతమైన రెస్పెక్ట్ అండి. సో థంబ్నైల్లో పెట్టినవి హెడ్డింగ్స్ అవి కొంచెం నమ్మకండి, లోపలికి వెళ్ళి చూస్తే కనుక ఓవరాల్ కాంటెక్స్ట్ ఏంటో తెలుస్తుంది. సో దయచేసి డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ. సో ఈ సినిమాని మీ సినిమాలో ఫీల్ అవ్వండి, ఫీల్ ప్రౌడ్ దట్ యునో ఒక తెలుగు సినిమా ఇంత బాగా చేస్తుంది, నేషనల్గా నేషనల్ వైడ్లో ఇంత లవ్ తీసుకుంటుంది అని చెప్పి. సో మీరు సపోర్ట్ చేస్తే కనుక
మీరు గర్వపడేలాగా ఇంకొన్ని సినిమాలు నేను చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. జై శ్రీరామ్, జై హనుమాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ.